वेङ्कटाद्रिसमं स्थानं ब्रह्माण्डे नास्ति किञ्चन वेङ्कटेशसमो देवो न भूतो न भविष्यति जननीं शारदां देवीं रामकृष्णं जगद्गुरुं पादपद्मे तयोः श्रित्वा प्रणमामि मुहुर्मुहुः ఆత్మీయమిత్రులారా అందరికీ నమస్కారం పుదిపట్ల రామకృష్ణ సేవా సమాజం వారు సమర్పిస్తున్న అపూర్వమైనటువంటి స్తోత్ర గ్రంథమైనటువంటి కులశేఖరాళ్వారు రచించిన ముకుందమాల ఈ గ్రంథంలో మనము కొన్ని కొన్ని శ్లోకాలని చెప్పుకుంటూ వస్తున్నాము ఇరవై ఆరు శ్లోకాలని పూర్తి చేసుకున్నాం మనం ఇప్పుడు ఇరవై ఏడవ శ్లోకం నుంచి చెప్పుకోబోతున్నాం శ్రీవల్లభేతి వరదేతి దయాపరేతి భక్త ప్రియేతి నాధేతి హే జగన్ త్యాలాపనం ప్రతిపదం కురుమే ముకుంద तृच्छेदैकमन्त्रं सकलमुपनिषद्वाक्यसम्पूज्य मन्त्रम् संसारोत्तरमन्त्रम् समुपचिततमः सं सङ्घनिर्याणमन्त्रम् सर्वैश्वर्यैकमन्त्रम् व्यसनभुजगसन्दष्टसन्त्राणमन्त्रम् జిహ్వే శ్రీకృష్ణ మంత్రం జిహ్వే శ్రీకృష్ణ మంత్రం జప జప సతతం జన్మ సాఫల్య మంత్రం మొట్టమొదటి శ్లోకాన్ని మనము పోయిన వీడియోలో చెప్పుకున్నటువంటి ఇరవై మూడవ శ్లోకం శత్రు ఛేదైక మంత్రం అపూర్వమైనటువంటి శ్లోకం అది కూడా ఇప్పుడు మనము ఇరవై ఏడవ శ్లోకంలోకి వెళ్తున్నాం ఈ శ్లోకంలో మనిషి ఎంత వినయంతో ఉండాలో ఎంత గర్వం లేకుండా ఉండాలో ఒక భక్తుడికి ఉండాల్సినటువంటి ప్రధానమైన లక్షణం ఇందులో చెప్పబోతున్నారు చూద్దాం मज्जन्मनः फलमिदं मधुकैटभारे मत मत्प्रार्थनीय मद् मत अनुग्रह एष एव तद्भृत्या भृत्यपरिचारक भृत्या भृत्यस्य भृत्या इति मां स्मरलोकनाथा चूडन्दि चाला ప్రధానమైనటువంటి శ్లోకము భక్తి శాస్త్రంలోనే ప్రధానంగా వైష్ణవ భక్తి శాస్త్రాల్లో ఇది చాలా ముఖ్యమైనటువంటి అంశం ఏమిటి ఆ అంశం అంటే తద్భృత్య భృత్య పరిచారక భృత్య భృత్య భృత్యస్య భృత్య ఇది మాంస్మరా దీనికి అర్థం ఏంటంటే మామూలుగా భాగవతోత్తములు భగవంతుడి కంటే ఎక్కువగా పూజించినప్పుడే భగవంతుడు ప్రీతి చెందుతాడు అనేటువంటిది మనం అందరం విన్నటువంటి విషయమే భగవంతుడెంతో భక్తులు భాగవతోత్తములు కూడా అంతే ప్రాధాన్యతతో మనము ఆరాధించాలి గౌరవించాలి పూజించాలి అనేటువంటి విషయం ఇక్కడ ఇంకా గొప్పగా ఏం చెప్తున్నారంటే భగవంతుడికి దాసుడు ఎవడైతే ఉన్నాడో భక్తుడు ఎవడైతే ఉన్నాడో ఆ దాసుడికి దాసుని అట్లా చెప్పుకుంటూ దాసుడికి 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 దా ఏడు విధాలుగా ఏడు క్రమాలుగా ఆ దాస్య భావాన్ని ఏడవ దీనికి తీసుకొస్తారు అంశంగా దాసుడికి 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 దాసుడిని అనేటువంటి భావాన్ని నాలో ఉండని స్వామి చూడండి ఓ మధుకైట భార్య ఓ లోకనాథ నా యొక్క జన్మానికి ఏమిటి ఫలము ఇదిగో ఇదే ఫలము ఏమిటంటే నా ఎందు నీవు చూపవలసిన అనుగ్రహము ఏదైనా ఉందయ్యా అంటే ఇదిగో ఇదే నాకు చూపించు ఏమిటి నన్ను నీ యొక్క దాస 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 దాసుడిని అనేటువంటి తలంపుము నన్ను ఆ విధమైనటువంటి దాసుడిగా స్వీకరించు నాలో కూడా అదే భావన ఉండాలి ఇది ప్రధానం ఏమిటంటే దీనిని నైత్యానుసంధానము అంటారండి భక్తిలో నైత్యానుసంధానము పురుషాధముడను నేను పురుషోత్తముడవు నీవు అని అన్నమయ్య కూడా చాలా గొప్పగా ఒక కీర్తనలో చెప్తాడు దాన్ని నైత్యానుసంధానము అల్పాతి అల్పుడునైనటువంటి నేనెక్కడ పాంచభౌతికమైన దేహంతో మలమూత్రాలతో పైకి మాత్రం గొప్పగా వేషాలు వేసుకొని అలంకారాలు చేసుకొని టిప్పు టాపుగా ఉంటాం కానీ లోపల ఎన్ని రకాలైనటువంటి ఈర్ష్య అసూయ ద్వేషాలు కామ క్రోధ మద లోప లోభాలు ఎన్ని వ్యతిరేకమైన రాక్షస శక్తులు ఇవే కాకుండా ఇంకా మన శారీరక పరంగా చూసుకుంటే మల మూత్రాలు అస్థి మధ్య మాంసం రక్తం ఎముకలు ఇవే కదా మనలో ఉండేది అటు భావపరంగా సంస్కారపరంగా ఇటు భౌతికమైనటువంటి దేహపరంగా కాబట్టి నేనేమిటయ్యా నేను అత్యంత అల్పుడిని ప్రభో ప్రభో స్వామి ఎంత అల్పుడిని నీ సేవకులు యొక్క సేవకులు యొక్క సేవకులు యొక్క అట్లా ఏడు రకాలు ఏడు అంతస్తులుగా చెప్పుకొని వస్తారు ఏడు దశలుగా ఏడు స్టెప్పులు అనుకోండి అట్లా దిగి 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 ఆ అహంకారం అంతా అణిగిపోవాలన్నమాట భక్తుడిలో అది భగవాన్ రామకృష్ణులు వారి యొక్క జీవితాల్లో చూస్తాం మనం అహంకారం సమూలంగా నాశనం చేయడానికి అవ్వడానికి చేసుకోవడానికి ఆ మహానుభావులు పరితపించినటువంటి విధానము చేసినటువంటి శ్రమ అబ్బా ఏంటి పాకీ పాకీ దొడ్లు పాకీ పని చేసేటువంటి వాళ్ళ ఇండ్లకు మామూలుగా వెళ్తే వాళ్ళు ఒప్పుకోరని వాళ్ళు నిద్రపోయేటప్పుడు వెళ్ళి వాళ్ళు అదంతా శుభ్రం చేస్తారు కదా స్వామి ఏమిటండి అది ఎప్పుడైతే అహంకారం అన్నది పూర్తిగా పూర్తిగా పటాపంచలైపోతుందో అట్లా అహంకారం పంచలైపోవడం అన్నది ఇంకొక రకంగా కూడా మనం తీసుకుంటే అహంకారము అంటే గర్వము నేనేదో గొప్ప అనే అర్థమే కాదండి అహం అంటే నేను అంటే ఏదైనా సరే నా ప్రతిభతో జరుగుతోంది నేను చేస్తున్నాను అనేటువంటి భావన కాకుండా సమస్తము సమస్తము భగవంతుడి యొక్క శక్తి వల్లనే జరుగుతోంది అనేటువంటిది ఒకటి గ్రహించినప్పుడు ఈ అహంకారం అన్నది పూర్తిగా నిర్మూలనమైపోతుంది నిజం మనకి అష్టకారికలు అని చెప్పి అమ్మవారి మీద అపూర్వమైనటువంటి స్తోత్రం ఉంది ఎంత అద్భుతంగా ఉంటుందో తెలుసా అందరూ లలితా సహస్రనామాలు విపరీతంగా చదువుతారు ఇప్పుడు మరీ ఎక్కువైపోయింది అనుకోండి అబ్బో అబ్బో ఎక్కువైపోయింది భక్తి కంటే వేలం వెర్రి ఎక్కువైపోయింది అయితే ఈ లలితాదేవి ఆవిర్భవిస్తుంది త అమ్మ చిదగ్నికుండ సంభూత అని చదువుతాం అయితే ఆ తల్లి చిదగ్నికుండంలో నుంచి రావడానికి అమ్మని అలా రమ్మని చెప్పడానికి ఒక మహాశంభు చేసినటువంటి ఒక చిన్న స్తోత్రం అపూర్వమైనటువంటి స్తోత్రం అది ఎంత అద్భుతంగా ఉంటుందో

రూపే ేయ మహాజ్ఞానప్రకాశిని లలితపరమేశ సంవి సముద్భవా సంవి సముద్భవా జ్ఞేయ సముద్భవా జ్ఞాతృజ్ఞానజ్ఞేయ మహాజ్ఞానప్రకాశిని ललितापरमेशानि संविद्वाह्ने समुद्भव सर्वसंहाररसिके कालिके भद्रकालिके ललितापरमेशानि संविद्वाह्ने समुद्भव सर्वसन्त्राणरसिके मङ्गळे सर्वमङ्गले ललितापरमेशानि संविद्वह्ने समुद्भव विश्वसृष्टिपराधीने विश्वनाथे विशङ्कटे समुद्भवा संविद्वह्नि हुताशेषसृष्टिसम्पादिता कृते परमेशानी संविद्वह्ने समुद्भवा भंडा दैत्यारका दैस्य पीड़िता सदा मुदे ललिता परमेशानी संविद्वहने समुद्भव भंडा दैत्यारका दैस्य पीड़िता सदा मुदे ललिता परमेशानी संविद्वहने समुद्भव इत्यष्टकारिका पाठम कुर्वाने शंभुनायके आविर्भभूव चिद्वहनेर ललिता परमेश्वरी ఇది అష్టకారికలు అంటారు ఎక్కడ దొరకనటువంటి ప్రాచీనమైన అపూర్వమైనటువంటి స్తోత్రం మహాశక్తివంతమైనది అంత అద్భుతమైన స్తోత్రం ఇది ఎంత గొప్పగా ఉంటుందో చెప్పలేము దాని దీని గురించి కూడా చెప్పుకుందాం మనం ముందు చేసుకోబోయేటువంటి వీడియోలు అయితే ఇక్కడ జ్ఞాతృజ్ఞాన జ్ఞాన జ్ఞేయ రూపే అని వస్తుంది చూడండి దానికోసం చెప్పుకున్నాం జ్ఞాతృజ్ఞాన జ్ఞేయ రూపే అంటే తెలుసుకుంటున్నటువంటి ఒక వ్యక్తి తెలుసుకోబడుతున్నటువంటి ఒకనొక జ్ఞాన వస్తువు ఈ రెండిటి మధ్య ఉన్నటువంటి జ్ఞానం అర్థమైందండి మూడు ఉంటాయి ఎప్పుడు కానీ త్రిపుటి అంటారు దీన్నే భగవంతుడు భగవంతుడిని తెలుసుకోవాలనుకుంటుండేటువంటి భక్తుడు ఉపాసకుడో సాధకుడో ఒకడు మధ్యలో భగవంతుడిని తెలుసుకోవడానికి పనికి వచ్చేటువంటి ఉపకరించేటువంటి జ్ఞానం ఈ మూడు కూడా ఒక్కటే భగవత్ శక్తే భగవద్ జ్ఞానమే అనేటువంటి స్ఫురణ చక్కు మన స్ఫురిస్తుంది సాధన చేయగా 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 అంటే ఈ మొత్తం సమస్తము ఎవరైతే తెలుసుకోబడుతున్నాడో భగవంతుడో తెలుసుకోవాలని తప్పిస్తున్నటువంటి వాడు భగవంతుడే అందులో ఉన్నది కూడా భగవత్ శక్తే ఆ జ్ఞానం ఏదైతే ఉందో అది భగవంతుడే మహాద్భుతమైనటువంటి స్ఫురణ కలుగుతుంది స్పృహ వస్తుంది జ్ఞానం కలుగుతుంది అన్నమాట ఒక మనిషికి అది అహంకారం ఎప్పుడైతే నిర్మూలన అయిపోతుందో మొత్తం నువ్వే స్వామి అనేటువంటి జ్ఞానం వస్తుంది దీన్నే విశ్వనాథ్ సత్యనారాయణ గారు మహానుభావులు కవి సామ్రాట్ విశ్వనాథ్ సత్యనారాయణ గారు చేసినటువంటి సనాతన ధర్మంలో అనేకానేక అద్భుతమైన అపూర్వమైన విషయాలన్నింటినీ కూడా నవలల రూపంగా తీసుకొచ్చారు రామాయణ కల్పవృక్షం రాశారు అబ్బా ఏమి గొప్ప మహనీయులండి ఆయన సిద్ధ మహానుభావుడు ఆయన ఒక చోట ఏం చెప్తాడంటే శివుడి గురించి చెప్తూ మామూలుగా శివుడికి అష్టమూర్తులు అంటాం మనం శివుడి యొక్క అష్టమూర్తులు ఏవేవంటే పంచభూతాలు పంచభూతాలు సూర్యుడు చంద్రుడు జీవుడు బాగా ఆలోచించండి వినండి అర్థం చేసుకోండి ఆత్మీయులరా పంచభూతాలు సూర్యుడు చంద్రుడు జీవుడు అంటే మనం ఇదే కదా మొత్తం అంతా కూడా ఆలోచించండి బ్రహ్మాండాలు సృష్టి అంతా ఏమన్నా తీసుకోండి పంచభూతాలు సూర్యచంద్రులు జీవు వీటిల్ని అష్టమూర్తులు అంటారు ఈ అష్టమూర్తులు కూడా శివుడే శివుడే ఇన్ని రూపాల్లో ఉన్నాడనమాట ఆయన ఒక్కొక్క రూపానికి ఒక్కొక్క నామం ఉంది ఒక్కొక్క మంత్రం మంత్ర రాసి ఉంది అష్టమూర్త శైవక్షేత్ర దర్శిని ఒక రాజమండ్రి లెక్చరర్ గారు ఒక ఆవిడ సత్యవతిని చాలా కాలం క్రితం మేము ఒక ముప్పై నలభై కాపీలు కూడా తెప్పించుకున్నాం మహానుభావురాలు ఎంత బాగా రాసిందో అష్టమూర్త క్షేత్ర దర్శిని అని ఒక చారిత్రాక విశేషాలు పురాణపరమైన విశేషాలు ఆ అన్ని చోట్లకి ఎట్లా వెళ్ళాలి అని చాలా గొప్పగా రాసింది మహానుభావురాలు అట్లా ఈ అష్టమూర్తుల రూపంలో ఉండేది నువ్వే కదా స్వామి పంచభూతాలు నువ్వే సూర్యచంద్రుల్లో ఉన్నటువంటి నిర్మలత్వము ఆ ప్రతాపం అన్నీ నువ్వే ఇక జీవుడు మిగిలాడు పక్క జీవుడు మిగిలాడు అన్నీ అయిపోయాయి జీవుడు ఆ జీవుడు కూడా నువ్వేనే ఇంకా నేను అనేటువంటి నేను అనేటువంటి ప్రత్యేకత గొప్పతనము విడిగా ఏమున్నాయి సమస్తము నువ్వే అనేటువంటి ఎరుక తలగడమే అహంకారం లేకుండా పోవడం అది గొప్ప విషయం అండి ఎంతైనా చెప్పుకోవచ్చు ఈ అహంకారం లేకుండా పోవడం ఎలాగా సాధన ఎట్లా చేయాలి ఎట్లా మనకి ఐది దొరుకుతుంది దొరుకుతుంది అనేది గొప్ప అంశము ఆధ్యాత్మిక సాధనలో ఆ విధమైనటువంటి స్పృహ నాకు కలగాలి ఎప్పుడైతే భగవంతుడి యొక్క సర్వశక్తిమంత మహత్తరమైనటువంటి ఆ దివ్య తేజస్సుని గ్రహిస్తాడో ఒక మనిషి అప్పుడు అతనికి పటాపంచలైపోతుంది తనలో ఏదైతే ఉందో అహంకారం అన్నది పటాపంచలైపోతుంది అన్నది ఇక్కడ మనకి చెప్తున్నటువంటి మనం తెలుసుకోదగ్గ విషయం దీని గురించి ఎంతసేపు అయినా చెప్పచ్చండి బాబు నన్ను నేను నిగ్రహించుకుంటూ ఇంకొక శ్లోకంలోకి వెళ్ళా ఇరవై ఎనిమిదవ శ్లోకం నాథేన పురుషోత్తమే త్రి చేతసా స్వస్య పదస్య దాతరి సురే నారాయణే తిష్టతి కంచిత్ పురుషాధమం కతిపయా గ్రామేశం సేవాయ మృగయా మహే నరమహో మూకా వరాకా వయ అంటే ఇక్కడ ఏం చెప్తున్నాడంటే మనకి నాథుడు పురుషోత్తముడు త్రిలోకములకు అధిపతి మన చేత మనందరి చేత సేవింపదగిన వాడును తన యొక్క పదమునే ఇచ్చువాడు నిజం మనకి సామీప్య సుజ్య సాలోక్య అనేటువంటి దశలు ఉంటాయి బాగా భక్తి సాధన పండిపోయిన తర్వాత భగవంతుడికి సమీపంగా వెళ్ళడం భగవంతుడి లోకంలోకి వెళ్ళడం భగవంతుడి లోకంలోకి వెళ్ళిన తర్వాత అక్కడ ఉన్న అందరూ కూడా ఆ మహావిష్ణువుకి ఏదైతే దివ్యాతి దివ్యమైన గద సారంగము ఇవన్నీ ఉన్నాయో ఆ అలంకరణలు ఆయుధాలు అన్నిటితో ప్రతి ఒక్కరూ ప్రకాశిస్తూ ఉంటారంటండి స్వామి అది ఆయన తన స్వరూపాన్నే ఇచ్చేస్తాడు భక్తుడికి అది ఇక్కడ చెప్పేది ఇచ్చేటువంటి స్వామి ఉండగా ఆ శ్రీమున్నారాయణుడు ఉండగా పురుషాధముడు కొన్ని గ్రామాలకి నాయకుడు లేదు ఒక రాష్ట్రానికో రాజ్యానికో నాయకుడు అనుకోండి అల్పధనాన్ని ఇచ్చేవాడు ఒక నరుడిని కొలుస్తున్నామా మనము అంటే ఇక్కడ చెప్తున్నది ఏమంటే మహనీయులందరూ చెప్పారు పోతను చెప్పాడు మన త్యాగరాజస్వామి చెప్పాడు అన్నమయ్యే చెప్పాడు ఏమిటి నరాధములని మేము కీర్తించము అని చెప్తారు ఈ నాలుకతో నరులని మేము కీర్తించము ఆ పురుషోత్తముడినే కీర్తిస్తామని కదా చెప్తారు అందరూ అట్లాగా మనం వేడుకోవలసి వస్తే మనకి ఏదన్నా ఆపదలు బాధలు కష్టాలు ఉన్నాయి ఆర్థికంగా కూడా నీకేదో కుంగిపోతున్నావయ్యా నీకు కావాలి తప్పనిసరిగా నువ్వు ఆ కష్టంలోంచి బయటపడాలంటే నీకు డబ్బు కావాలి ఎన్ని మాటలు చెప్పండి అది లేదే ప్రపంచం జరగదు కదా కావాలి నువ్వు ఎవరిని అడగాలి పోయి దేబరిచ్చుకోవద్దు ఒక రాజునో ఒక అధికారినో ఒక ఐశ్వర్యవంతుడినో పోయి దేబరిచ్చుకోకు భగవంతుణ్ణి పట్టుకోవయ్యా భగవంతుణ్ణి పట్టుకోవయ్యా అని చెప్పడం ఇందులో ప్రధానమైనటువంటి అంశం కులశేఖరాలు వారు అది చెప్తున్నారు మనకి ఒకసారి ఒక మహారాజు దగ్గరికి ఒక సాధు సన్యాసి వెళ్తారు వెళ్ళి అక్కడ వేచి ఉంటాడనమాట రాజుగారు మహారాజుగారు ప్రార్థన చేసుకుంటూ ఉన్నారయ్యా ఉండు కాసేపు ఉండు అని కాసేపు ఉంటాడు 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 చాలాసేపు వెళ్ళిపోతాడు మళ్ళీ వస్తాడు మళ్ళీ వచ్చినా కూడా మళ్ళీ ఇట్లా ప్రార్థనలోనే ఉన్నాడు ఏమిటి ఈయన ఇంతగా ప్రార్థన చేసుకుంటున్నాడే ఉన్నట్టుండి అతనికి ఒక్క వెలుగు ఒలుగుతుంది ఒరే ఇతనే భగవంతుణ్ణి అడుక్కుంటున్నాడు వేడుకుంటున్నాడు ప్రార్థిస్తున్నాడు ఇతని దగ్గర ఏంది నేను ప్రార్థించేది నేను పోయి నేరుగా భగవంతుడిని కనుక్కో ప్రార్థించుకుందాంలే అందరికి ఇచ్చేది ఆయనే కదా అని చెప్పేసి వెళ్ళిపోతాడండి అది ఎంత గొప్ప విషయం చూడండి ఈ కథ చాలా చోట్ల చెప్తా వస్తారు మనకి మామూలుగా కూడా అంత అద్భుతమైన విషయం అట్లాగా ఏది కావాల్సిన నువ్వు ఆయన్నే పట్టుకో ఆయన్నే అనుసంధానం చేసుకొని నీ బాధలు చెప్పుకో కోరుకోవయ్యా మనుషులతో నీకేం పని అని చెప్పడం అన్నమాట అంత అద్భుతమైనటువంటి భావాన్ని ఈ శ్లోకం ద్వారా మనకి చెప్తున్నారు కులశేఖరరావు వారు తర్వాత మనం ఇరవై తొమ్మిదో శ్లోకానికి వెళ్తున్నాం మదన పరిహర స్థితి మదియే మనసి ముకుంద పదార వింద విందర కృషాపి స్మరసి చక్ర చక్రపరాక్రమం మురారే ఇది కూడా చాలా చక్కటి శ్లోకం ఏమంటే మన్మధుడు మన్మధుడిని సంబోధిస్తూ చెప్తున్నాడు ఒక భక్తుడు చూడండి ఓ మన్మధుడా శ్రీ ముకుందుని పాదకములములకు స్థానమైన నా మనస్సును విడిచిపోవు ఎందుకు ఇక్కడొచ్చి ఆక్రమిస్తావే నా మనసుని రుద్రుని నేత్రాగ్ని చేత కాల్పబడ్డావు మన్మధుడు అయిపోయాడు కదా మురవైరి చక్రం యొక్క పరాక్రమమును తలపవు తెలుసుకుంటావు తెలుసుకోలేకుండా ఉన్నావు నువ్వు నువ్వు ఇదివరకే మహాశివుడి యొక్క మూడవ కంటి మంటలకు బూడిదైపోయావు ఆ బూడిదైపోయిన ప్రదేశం మనకి కామాఖ్యకు వెళ్ళామంటే బ్రహ్మపుత్ర నదిలో కొంచెం పడవలో ప్రయాణించిన తర్వాత అక్కడ ఒక అద్భుతమైనటువంటి గుడి ఉందండి అది ఉమాసు ఉమా సుందర క్ష పర్వతమో ఏమో పర్వతం అని చెప్తారు ఆ ప్రదేశము అని చెప్తారు అక్కడ మేము చూసాం అద్భుతంగా ఉంది ఆ బ్రహ్మపుత్ర నది ఆ బ్రహ్మపుత్ర నది కూడా ఎంత అద్భుతమైన విషయాలు ఉన్నాయో కామాఖ్య మహాశక్తి పీఠం కదది అమ్మవారి యొక్క యోని పీఠం దశమహా విద్యలు ఉన్నాయి దశ విద్యలు అంటే అమ్మవారి యొక్క సృష్టిని గొప్పగా పరిపాలించి శాసించేటువంటి గొప్ప శక్తులు అవన్నీ కూడా కాళి తార త్రిపుర సుందరి త్రి ఈ త్రిపుర సుందరే మనకి రాజరాజేశ్వరిగా లలితాదేవిగా షోడసిగా పూజింపబడుతోంది మూడవ విద్య దశ మహావిద్యల్లో తర్వాతది మనకి త్రిపుర భైరవి చిన్నమస్త బగళాముఖి కమలాత్మిక ధూమావతి ఇట్లా పది శక్తులు పా పది దశమహావిద్యలకి సంబంధించినటువంటి ఆలయాలు ఈ అమ్మవారి ఆలయానికి చుట్టూ ఉన్నాయండి అపూర్వమైనటువంటి క్షేత్రం ఎక్కడా ఈ దశ మహావిద్యలకు సంబంధించి ఇటీవలి కాలంలో తిరుపతి రాయల చెరువు అన్నటువంటి పెద్ద చెరువు ఉంది కదా మనము ఆ రాయల చెరువుని దాటుతూనే అక్కడ మహానుభావులు సిద్ధేశ్వరానంద భారతీ స్వామి గారు ఆయన పూర్వం ఆశ్రమంలో ప్రసాదరాయ కులపతి వీసీగా ఒక గొప్ప యూనివర్సిటీ ఆంధ్ర యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్గా చేశారు తెలుగులో చక్కటి ఎన్నో గ్రంథాలు తీసుకొచ్చారు తర్వాత ఇట్లా ఒక గొప్ప పీఠానికి కుర్తాల్ పీఠాధిపతి అయ్యారన్నమాట ఆయన సిద్ధేశ్వరానంద భారతీ స్వామి గారు వారు అక్కడ ఒక శక్తి పీఠాన్ని స్థాపించారు రాయలచెరు పక్కన దాటుతూనే కుడి పక్కనే కనిపిస్తుంది అది ఉంది అక్కడ ఈ దశమహా విద్యల్ని అమ్మవారి చుట్టూ చెక్కించారు వీలైతే వెళ్ళి చూడండి అక్కడ భూవారాహి అమ్మవారు అని ఉంటారు కాశీ క్షేత్రంలో ఈ భూవారాహి తల్లి ఆ కాశీ క్షేత్రాన్ని మొత్తము కూడా సంరక్షిస్తూ ఒక అండర్ గ్రౌండ్ అంటాం మనము లోపల ఉంటుంది ఆ తల్లి నేలమాళిగా అంటారు దాన్ని అక్కడ దర్శనమిస్తుంది మనకి అదే విధంగా ఇక్కడ భూవారాహిగా పెట్టారు ఆయన ఆ వారాహిదేవి తల్లిని అబ్బా భలే ఉంటుందండి అమ్మ అమ్మవారు తెల్లటి పాలరాయితో మలిచారు ముద్దుగా ముచ్చటగా ఎంత చక్కగా ఉందో ఆ భూవారాహి తల్లి ఎక్కడ ఈ మన రాయల చెరువు దగ్గర ఆ శక్తిపీఠంలో అదైన తర్వాత పైన ఈ ఒక అంతస్తులో మరకత కాళీ అమ్మవారిని పెట్టారు ఆ మరకత కాళీ అమ్మవారి చుట్టూనే ఈ దశ మహావిద్యల్ని చెక్కిచ్చారు పెట్టారనమాట ప్రతిష్ఠ చేశారు ఈయన సిద్ధేశ్వరానంద భారతీ స్వాముల వారు ఇప్పుడు ప్ర ప్రస్తుత సమాజంలో ఉన్నటువంటి మహాసిద్ధ పురుషులలో యోగులలో ఆచార్యులలో ఆయన ఒకరు వెళ్ళి దర్శించుకోండి ఆత్మీయులారా చాలా అద్భుతంగా ఉంటుంది మీకు భూములకు సంబంధించిన ఏవైనా సరే చిక్కు సమస్యలు ఉండనివ్వండి తప్పక పరిహారం అవుతాయి అక్కడికి వెళ్తే అట్లాగా గొప్ప విషయాలు ఉంటాయి ఎన్నో ఒక్కొక్క విషయం తవ్వుకుంటూ వెళ్తే ఇప్పుడు మనం ఇది ఎందుకు చెప్పుకుంటున్నామంటే మన్మధుడిని దహించినటువంటి శివస్వరూపం మనకి అక్కడ లభిస్తుంది ఆ ప్రదేశంలో కామాఖ్య దగ్గర అట్లా ఇది దీంట్లో అర్థము మనిషి చాలా కష్టము కామాన్ని జయించడము అని గురుదేవులు చెప్తారు భగవాన్ శ్రీరామకృష్ణులు తన దగ్గరికి వస్తారు శిష్యులు యువ శిష్యులు చాలామంది స్వామి మేము కామాన్ని జయించలేకపోతున్నాము అని ఎంత నిజాయితీగా అడుగుతారు అండి గురుదేవుల్ని ఎలాగా దాన్ని జయించాలంటే ఎలాగంటే అప్పుడు అంతటి పరమహంస స్వామి తండ్రి మహానుభావులు ఆయన ఏం చెప్తారంటే నాయనా అయ్యో అయ్యో సామాన్యమైన విషయం కాదు ఆ మోహము అది జగజ్జనుని యొక్క మాయాజాలము మనము తట్టుకోలేము నాయన నేను మాత్రమే అంత తొందరగా ఈ పెద్ద జయించేశాను అనుకున్నారా నేను కూడా ఎన్నో రోజులు ఎంతో కష్టపడ్డాను జయించడానికి ఒక చిన్న వాళ్ళ స్థాయిలోకి దిగి మాట్లాడతారండి గురుదేవులు రామకృష్ణులు గారు అబ్బా జగద్గురువులు చెప్తూ ఏం లేదు ఇప్పుడు దాన్ని నీకు ఏదైతే ఇట్లా వెళుతోందో దాన్ని భగవంతుడి పట్ల మళ్ళిచ్చావయ్యా అని చెప్తారు ఇది చాలా సులభమైనటువంటి ఆచరించడానికి వీలైనటువంటి ఒక ఉపాయం దీన్నే ఒక శిష్యుడికి మహానుభావుడు అవుతాడు తర్వాత తర్వాత ఆయన స్వామి తుర్యానంద్ అనుకుంటా ఆయనకి బోధిస్తారు ఏం చేయకు హరి నువ్వు దైవనామస్మరణ చెయ్యి అంతకు మించి ఇంక దీనికి పరిష్కారం ఏమీ లేదు గొప్పగా నీలో ఆ మన్మధుడు వెళ్ళిపోతాడు మన్మధుడు తండ్రి వచ్చి కూర్చుంటాడు అంటే భగవంతుడు శ్రీమన్నారాయణుడిని మనసులో తిష్టవేస్తాడని చెప్తాడు నమ్మడా శిష్యుడా ఈయనకి గొప్ప గొప్పవేం చెప్పే తెలియకుండా ఇట్లా ఏదో చెప్పేస్తాను ఊరికే కూర్చో నారాయణ నారాయణ హరి హరి అనుకుంటే ఈ కామభావన పోతుందా అనుకుంటాడు అతను సరిపోనిలే చేసి చూద్దామని తీవ్రంగా ప్రయత్నం చేసి చేసి అద్భుతంగా అతనికి ఆ ఫలితం కనిపిస్తుంది స్మరణకి ఈ భావనని కామభావాన్ని అవతలికి పంపించేసేటువంటి సమూలంగా నిర్మూ నిర్మూలించేటువంటి శక్తి ఉంది అని ఎంత గొప్ప విషయం చూడండి గురుదేవులు శిష్యుల్లో చాలామంది పెళ్లి చేసుకొని కూడా భార్య పక్కన ఉండనటువంటి మహాత్ములు ఉన్నారు ఈ రాఖల్ మహారాజు ఒక బిడ్డకి తండ్రి అయిన తర్వాత కూడా వస్తారు కదా తర్వాత కదా వచ్చేది గురుదేవుల దగ్గరికి అట్లాగే శిష్యులందరిలోకి మహాపురుష మహారాజు శివానంద స్వామి పెళ్లి చేసుకొని కూడా ఆయన అస్సలు గడపడు భార్యతో అయ్యో విచిత్రమైనటువంటి విషయాలు ఇవన్నీ కూడా గురుదేవులు ఏం చేస్తారు వాళ్ళని అలాగ స్పృశించి ఏదో ఒక ప్రక్రియ వాళ్ళకి చేయమని చెప్తారనమాట నీలోంచి ఆ భావన అస్సలు పోతుంది ఓ నేను కూడా ఇది చేస్తున్నాను అని చెప్తారు ఎంత గొప్ప విషయం అండి సామాన్యమైన విషయం కాదు అది అబ్బా అయ్యో నారాయణ నారాయణ అట్లాంటి ఉపదేశాలు చేస్తారు ఆ భావాన్ని కామభావాన్ని జయించడం కోసం అని చెప్పి అబ్బా ఎన్ని అద్భుతమైన విషయాలు కనిపిస్తాయో మనకు గురుదేవుల శిష్యుల్లో ఈ విధమైనటువంటి సాధనాపరమైనటువంటి ఇబ్బందుల్ని ఎదుర్కోవడంలో అంత గొప్పగా ఉపదేశాలు ఇస్తారు కాబట్టి ఇది కామినీ కాంచన త్యాగమే ప్రధానం భగవంతుడు మనలో స్ఫురించాలంటే భగవత్ తత్వం అర్థమవ్వాలంటే భగవంతు చింతన మనం చేయాలంటే భగవంతుడి మీద మనసు అపారమైన భక్తి పార్వశంతో లగ్నం అవ్వాలంటే ఆ భక్తి శ్రద్ధలు మనకి రావాలంటే ఈ రెండు రెండు చాలా ప్రధానము కామిని కాంచన త్యాగం మొదట చెప్పింది కామిని ఈ విధమైనటువంటి శృంగారము ప్రాణయము ఈ మొత్తం ఇదంతా కూడా తుడిచిపెట్టుకొని పోవాలి అంతే కదా స్వామీజీ కూడా చెప్తాడే అమ్మో ఒకనొక తీక్షణమైన తీవ్రమైన ఆ బ్రహ్మచర్య భావన అన్నది పన్నెండు సంవత్సరాలు నిరాటంకంగా మనం పాటించినప్పుడు మనిషిలో మేధోనాడి అన్నటువంటి ఒక సూక్ష్మమైనటువంటి నాడి జాగృతమవుతుంది అప్పుడు అప్పుడు నువ్వు అద్భుతమైన ఏకాగ్రతతో ఆ భగవద్ భగవద్ధ్యానంలో లయించిపోగలవు పరిశుద్ధుడు కావలవు కాగలవు అని చెప్పి స్వామీజీ చెప్తారు స్వామీజీ జీవిత చరిత్రలో చదివితే ఒకసారి అట్లాంటి భావన నాకు వచ్చింది మండే మండే పొయ్యి మీద పెనం మీద పోయి కూర్చునేసినారంట స్వామీజీ అమ్మబ్బా ఒక నెల రోజులు పైనే పట్టేసింది నాకు ఆ పుండు అంతా మానిపోవడానికి అవును చెప్తాడండి స్వామీజీ మహాత్ములు ఎంతమంది ఎన్ని రోకాలు సాక్షాత్తు వీళ్ళక మనకి ఊరికే మార్గదర్శనం చెప్పడం కోసమని వాళ్ళవన్నీ అనుభవించారు పాపం నరనారాయణులు సాక్షాత్ వాళ్ళకేందండి అవన్నీ మనకి చెప్పడానికి ధైర్యం చెప్పడానికి బోధించడానికి చూపించడానికి ఆదర్శంగా అట్లాంటి దివ్యమైన విషయం ఇది దీనిని జయించడం అన్నది అది చెప్తున్నారు ఈ శ్లోకంలో ఆత్మీయులారా చాలా చాలా గొప్ప విషయాలని ఈ శ్లోకాల ద్వారా తెలుసుకుంటూ వచ్చేటువంటి అవకాశాన్ని మనకి ఇచ్చినటువంటి పుదిపట్ల రామకృష్ణ సేవా సమాజం వారికి కొద్దో గొప్ప అట్లాంటి సాధనల్లో మనల్ని కూడా పురోగమింపజేయమని గురుదేవుల పాదాలని ఆశ్రయిద్దాం వేడుకొందాం జై శ్రీరామకృష్ణ జై స్వామి వివేకానంద జై శారదా మాత